Good news, good news, friend, good news. Molteci good news. Mi interni. Ebro etkali drozi cepadi, no police, no nothing. So get ready to die. Randall, good news. $2.1 billion. Advance matram. Pampadaniki mundu. Nin rendu speed samples pampinchan. Advance purchasing. The samples ni brahmandanga India lo. India lo in jargutondo. Mika telidu kada. Oh my god, oh my god. Yes. Air India AI-406. Cavalam Okoro. Airplane ni Mumbai lo una Little Angels Children's Hospital meeta. Crash chase aru. Okay, Samuel, no data about the passengers out, children out, plane out. Pop on plane. Then you are. Speed. Yes. Tihar Jail. My favorite place. Kevin Walker. Loplikali, Thompson chases are. 275, 76. India's greatest criminals, terrorists, villains. Andre bro. వీధుల్లో జాలిగా తిరుగుతున్నారు. దేని వల్ల? స్పీడ్. నా మందుకి మంచి డిమాండ్. రెండు నెలలకి ఈఫెక్ట్. ఈ రోజు నైట్ కి 10,000. బూమ్ బూమ్ బూమ్. రేపటి నుంచి ఈ లోకం అప్ సైడ్ డౌన్ గా షిఫ్ట్ కాబోతుంది. అతను నేను మాత్రం స్ట్రైట్ గా నిలబడుంటాను. రైట్ రోజీ, ఐల్ మిస్ యూ. డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఉన్న గంతి బంగారం. పాయింటెడ్ టు హిస్ హెడ్. ఓ వెయిట్ ఎ మినిట్, వెయిట్ ఎ మినిట్, వెయిట్ ఎ మినిట్. ఫస్ట్ బుల్లెట్స్ ఉన్నాయి, చెక్ చేయి బంగారం. గుడ్. నౌ పాయింటెడ్ టు హిస్ హెడ్. Three, 2, 1. Shoot him. What the heck? గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, రెండు గుడ్ న్యూస్. మొదటి గుడ్ న్యూస్, నా పేరు రోజీ కాదు, మీరా. ఒకడు నన్ను 24 గంటల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా 4 అవర్స్ ఉండగా కాశ్మీర్ లో పెళ్లి చేసుకున్నాడు. తన పేరు అఖిల్. ఇతనే నా హస్బెండ్. గుడ్ న్యూస్ నంబర్ 2, ట్రాన్స్పాండర్. దీనికోసమే వెయిట్ చేశాను. దీన్ని నీ జాకెట్లోంచి తీశాను. దీన్ని ప్రెస్ చేస్తే 10 నిమిషాల్లో మలేషియన్ పోలీస్ వచ్చేస్తారు, కరెక్టా? ఇప్పుడు 9 నిమిషాలు అయ్యాయి, ఇంకొక నిమిషంలో అంతలో వచ్చేసారు. ఇదంతా ఎలాగో నీకు అర్థం కావట్లేదు కదూ. నీ జీనియస్ బ్రెయిన్ ఉంది కదా, అందులో వీటన్నిటికీ సమాధానాలుంటాయి. బాగా ఆలోచించి చూడు. ఇప్పుడు ఇడు మలేషియన్ పోలీస్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ లో హోల్డ్ పెడదాం. ఇతను ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికి వచ్చి చేయాలి. అరెస్ట్. తను చూశాక. ఓకే గాయ్స్, ఇక్కడున్న దేన్ని వదలకండి.
ఈ కెమికల్స్ వాటి పర్సనల్ ఐటమ్స్ అన్ని అక్కడికి రావాలి. పదిహేను నిమిషాలుగా ఇద్దరం మాట్లాడకుండా వెళ్తున్నాం. పదిహేను నిమిషాలు కాదు, నాలుగేళ్లుగా. పాతవన్నీ పూర్తిగా మర్చిపోయి నేను ఆ హాస్పిటల్లో ఉన్నది నిజమే. ఆ రోజు ఇలా నన్ను తీసుకెళ్లినప్పటి నుంచి వాడి కోసం సిన్సియర్ గా పనిచేశాను. బట్ 6 మంత్స్ ముందు వాడి స్పీడ్ మందుని తయారు చేశాడు. దాని బిజినెస్ గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ రావడం వల్ల ఇంటర్పోల్, సిఐఏ వాడిని సివియర్ గా ట్రాక్ చేయడం మొదలు పెట్టాయి. ఈ మెడిసిన్ బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా పూర్తవ్వాలంటే లవ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బెటర్ కావాలి. అందువల్ల లవ్ నన్ను ఆ స్పీడ్ మందు తీసుకోమన్నాడు. అప్పుడు నా బ్రెయిన్ 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేసింది. ఈ లోకల్లో ఏ పోలీస్ ఫోర్స్ తన్ని కనిపెట్టలేని విధంగా డిఫెన్స్ క్రియేట్ చేశాను. కానీ దాంతోపాటు మెదడు వెనకాల ఉన్న జ్ఞాపకాలు, 4 గేళ్లగా యాక్టివేట్ కాని కొన్ని పార్ట్లు యాక్టివేట్ అయ్యాయి. ఐఎమ్ ఫైన్. నేను ఇన్హేల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు గుర్తుకొచ్చాయి. నాకు ఏదో ఒక పాస్ట్ ఉన్నట్టు, వేరే లైఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఆ జ్ఞాపకాలను రప్పించడానికి ఆ ఇన్హేలర్ ని తీసుకోవడం అడిక్షన్ అయిపోయింది. 2 వారాల్లో నీ మొహం నాకు కనిపించింది. ఆ తర్వాత నేను స్పీడ్ తీసుకున్న ప్రతిసారి నీ మొహం నాకు కనిపిస్తూ ఉండేది. ఆ మొహానికి నాకు ఏదో సంబంధం ఉందని తెలిసింది. ఆ మొహాన్ని వరల్డ్ పాపులేషన్ డేటాబేస్ లో రన్ చేశాను. అప్పుడే కనిపెట్టాను నువ్వు అఖిల్ అని, నువ్వు ఒక రా ఏజెంట్ అని, నీ లాస్ట్ మిషన్ ఈ లవ్ ని చంపడం అని. అండ్ అన్నిటికన్నా యువర్ మ్యారీడ్, నీ వైఫ్ పేరు మీరా, అండ్ అందులో నా ఫోటో ఉంది. నేను తప్పుడు చోట పనిచేస్తున్నానని తెలుసుకున్నాను. నా ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. నా ప్రాణం గురించి నాకు దిగుల్లేదు. బట్ నేను చచ్చిపోతే ఈ ఇన్హేలర్ బిజినెస్ ని అడ్డుకోలేవు. ఆ లవ్ సింబల్ ని నేను టాటూగా వేయించుకున్నాను. డన్. ఆ తర్వాత వాడి ఫస్ట్ ఎంబసీ అటాక్ కోసం వెయిట్ చేశాను. ఆ లవ్ సింబల్ ని చూసి మన ఏజెన్సీ అలర్ట్ అవుతుందనుకున్నాను. నువ్వు మళ్లీ వస్తావు అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు మళ్లీ వచ్చావు. కానీ వాడు 3-2-1 అని చెప్పిన వెంటనే నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా షూట్ చేసావుగా. కమ్ ఆన్, నేను చూసిన రికార్డ్స్ ప్రకారం ఇద్దరం రా ఏజెన్సీ. గన్ వెయిట్ ని బట్టి బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెప్పలేవా? నా వల్ల మాత్రం కాదు. ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా నీ తలకి గన్ గురిపెట్టి వాడిని షూట్ చేయమంటే మన ఇకపై కలిసింటావా లేదా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం తెలిసిన తర్వాతే డిసైడ్ చేయగలం. ఏంటా ప్రశ్న? నీతో ఉంది. ప్రాస్టిట్యూట్ లో డ్రెస్ చేసుకుని నీ గర్ల్ ఫ్రెండా లేదా పెళ్లి చేసుకున్నావా? ఇద్దరు పిల్లలున్నారు. ఇక పెళ్లి ఇప్పటి నుంచి కరెక్ట్గా 24 అవర్స్ లోపు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను. నువ్వే మధ్యలో గణది తీసుకొచ్చి చేసి కేర్ఫుల్ మీరా.
Placer.